हाय मिंकी, हैप्पी रक्षाबंधन। थैंक यू, विश यू द सेम। ఏంటంత డల్గా ఉన్నావు, రక్షాబంధన్ కదా, ఎగ్జైటింగ్ గా లేవాను? అందరూ వాళ్ళ బ్రదర్స్ కి రాఖీ కడుతున్నారు, నేను ఒక్కదాన్ని తప్ప. నాకు కూడా బ్రదర్ ఉంటే ఎంత బాగుండో అన్న ఫీలింగ్ వస్తుంది. దీనికా నువ్వు డల్ ఉంది? అయ్యో, నేను ఒకటి చెప్తా విను, రాఖీ అనేది ఓన్లీ బ్రదర్స్ కి కట్టాలి అని ఎవరు చెప్పిండ్రు? రాఖీ క్యాన్ బి టైడ్ టు ఎనీ వన్, లైక్ ఒక బ్రదర్ ఇంకొక బ్రదర్కి, ఒక సిస్టర్ ఇంకొక సిస్టర్కి, అలా ఫ్రెండ్స్కి కట్టొచ్చు, సిస్టర్స్కి కట్టొచ్చు, మదర్కి కట్టొచ్చు, ఫాదర్కి కట్టొచ్చు, అలా ఎవరికైనా కట్టొచ్చు రాఖీ. రాఖీ ఎందుకు కడదామంటే, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అని చెప్పడానికి. సో అలాంటప్పుడు నేను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అనిపిస్తే వాళ్ళకి రాఖీ కట్టి ఎంజాయ్ చేయాలి, కానీ నాకు బ్రదర్స్ లేరు, కట్టేవాళ్ళు లేరు అని ఫీల్ అవ్వకుంటూ కూర్చుంటే ఏమొస్తా చెప్పు. అవునా, నిజంగానా, అలా కూడా కట్టొచ్చా? కట్టొచ్చు, నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మా సిస్టర్ వచ్చి నాకు కడుతుంది, నేను మా సిస్టర్కి కట్టుకుంటాను. సి, మేము అట్లా కట్టేసుకుంటూ మా ఒక్కొక్కసారి మా మరదలు వాళ్ళు కూడా కడతారు. ఇంకా అంతే, రాఖీ ఇంకా నీకు బ్రదర్ లేరు, సిస్టర్ లేరు అన్న ఫీలింగ్ తీసేసి మీ మదర్కి కట్టు, మీ మదర్తో కట్టించుకో, అలా ఏదన్నా చేసి రాఖీ అయితే కట్టించుకో, లేకుంటే నువ్వన్నా వేరే వాళ్ళకి కట్టు, నిన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అనిపిస్తే వాళ్ళకి కట్టు, అంతే. ఎంజాయ్ ది రక్షాబంధన్. అయితే నేను నీకు రాఖీ కట్టచ్చా? మరి నాకు రాఖీ కడతావా? అవునా, నిజంగానా? అయితే ఓకే, నాకు రాఖీ కట్టించుకోవడం అంటే చాలా ఇష్టం, కట్టేయి, కట్టించుకుంటాను. వావ్, థ్యాంక్ యూ ఇంకీ, రాఖీ చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ రక్షాబంధన్ టు యూ టూ.